మనలో చాలామందికి మాంసాహారం అంటే మక్కువ ఎక్కువ ఆదివారం పూట చికెనో మటనో ఏదో ఒకటి ఉండాల్సిందే ఆ పూట ముక్కలేనిది చాలామందికి ముద్ద గొంతు తెగదు అయితే మాంసాహారంతో పోలిస్తే శాఖాహారమే మంచిదని మాంసాహారం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుందని లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయనే వాదనలు వినిపిస్తూ ఉంటాయి మరి ఈ వాదనలో నిజమెంత మాంసాహారం నిజంగా చెడ్డదా ఆసక్తికరమైన ఈ విషయం గురించి పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారు ఇప్పుడు విందా మన శరీరానికి మాంసాహారం అనేది మంచిదే బట్ ఎటువంటి మాంసాహారం మనం తీసుకుంటున్నాం ఎంత మోతాదులో తీసుకుంటున్నాం మన క్లినికల్ కండిషన్ ఎలా ఉంది మన బాడీ వెయిట్ ఏంటి మనం చేసే పనితనం ఏంటో ఇలాంటివి దృష్టిలో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే సింపుల్గా న్యూట్రిషన్ అనేది ఒక బ్లాంకెట్ ఫోల్డ్ స్టేట్మెంట్ కాదు వన్ సైజ్ డజంట్ ఫిట్ ఆల్ అందరికీ ఒకే సైజ్ ఉండదు సో మనకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము దృష్టిలో పెట్టుకోవాలన్నమాట సో నాన్ వెజ్లో మనకి రకరకాలుగా నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి సో ఈ నాన్ వెజ్ని మనము హెల్దీ ప్రిపరేషన్ చేస్తున్నామా అన్హెల్దీ ప్రిపరేషన్ చేస్తున్నామా ఎంత మోతాదులో తీసుకుంటున్నామనేది మనము గ్రహించుకోవాలి సో పోర్షన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ సో నాన్ వెజ్ మనము యూజువల్గా ఒక హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నాన్ వెజ్ సరిపోవాలి అదే ఫిష్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు అనమాట ఒకసారి సో మన అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు చేపలని కిలో వారానికి రెండుసారి వాడుకోవచ్చు అని వాళ్ళు రికమెండ్ చేస్తూ ఉంటారనమాట అలాగే వీళ్ళు చికెన్ స్కిన్లెస్ కానీ లేదు మీట్ కానీ ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ పర్ వీక్ తీసుకోవచ్చు అని రికమెండ్ చేస్తారనమాట ఒకవేళ మనకి హార్ట్ ఇష్యూస్ కానీ డయాబెటిక్ ఇష్యూస్ కానీ ఉంటే కనుక లేదు స్థూలకాయంతో సఫర్ అయ్యేవాళ్ళు ఈ మధ్యకాలంలో మనము మీల్ రీప్లేస్మెంట్ చూస్తూ ఉంటాం అది కీటో డైట్ అని అన్నం మొత్తం మానేస్తుంటారు మటన్ చికెన్ ఫిష్ ఇలాంటివి పనీర్ ఇలాంటివి తీసుకుంటారు సో ఇలాంటి డైట్స్ కూడా ఫాలో చేస్తూ ఉంటారు అనమాట సో నాన్ వెజ్లో మనము దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ జీరో ఉంటుంది మనకు కావలసిన ట్రీస్ ఎలిమెంట్స్ వైటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ సరి అయిన మోతాదులో ఉంటుంది అలాగే ఫ్యాట్ శాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది క్యాలరీస్ కూడా ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి వీటిని తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది నాన్ వెజ్ తీసుకున్నప్పుడు వీటిని కూరగాయల కాంబినేషన్లో ఆకుకూరల కాంబినేషన్లో తీసుకున్నప్పుడు ఇందులో లేని ఫైబర్ అనేది మనకి నాన్ వెజ్లో రావడంతో అది ఒక కంప్లీట్ మీల్ అవుతుందనమాట సరి అయిన మోతాదులో సరియైన కాంబినేషన్లో తీసుకుంటే ఎటువంటి నష్టం ఉండదు